ఒక సినిమా హిట్ తీయాలంటే ఒక నిర్మాత డబ్బు పెడితే హిట్ రాదు ఇది ఖచ్చితమైన విషయం ఒక దర్శకుడికి కోపం వస్తేనో లేదా ఒక దర్శకుడికి అద్భుతమైన సినిమా తీయాలని మనసు పుడితేనో సినిమా హిట్ అవుద్ది దానికి నిదర్శనమే ఈ సినిమా ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని చేతించగలిగిన వ్యక్తి మళ్ళీ ఆయన్ని డామినేట్ చేయగలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు ఆయనే మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారే కాబట్టి ఈ సినిమా కథ ఏంటి ఇంకోటి ఏంటి అని నువ్వేం మాట్లాడొద్దు సినిమా ట్రైలర్ పాటలే ప్రేక్షకులకు చెప్పాలి తప్ప నువ్వు మాట్లాడితే కాదు అని చెప్పి చెప్పారు నాకు అందువల్ల నేను మాట్లాడలేదు కానీ ఈ సినిమా ఆయన సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఒక రంగీల ఒక క్షణక్షణం ఒక అనగనగ ఒక రోజు లాంటి చిత్రాలన్నింటిని కలిపి తే ఎంత హిట్ వస్తుందో అంత ఈ సినిమా హిట్ వస్తుంది ముఖ్యంగా మెయిన్ పిల్లర్ అయినటువంటి మా జేడి చక్రవర్తి గారు కానివ్వండి లేకపోతే ఒక అద్భుతమైన పాత్రను పోషించిన జీవా గారు కానివ్వండి మా నలుగురు హీరోలు యంగ్ డైనమిక్ హీరోస్ నలుగురు అలాగే అమ్మాయిలు ముగ్గురు అలాగే సినిమాలో మొత్తం ఎంత ఒక సినిమా సక్సెస్కి నవ రసాలు అంటారు కదండి ఆ 9 రసాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఒక అద్భుతమైన సినిమా మేము ముందు పెడుతున్నాం అందరూ కూడా ఆశీర్వదించి సినిమా సక్సెస్ చేయమని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పిన దాంట్లో నేను బాకీ కాదు నాకు తర్వాత రేపు పొద్దున్న ఏమైనా నన్ను పట్టుకోతున్నారు ఫస్ట్ డిస్క్లైమర్ అది ఇవన్నీ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు మీరు ఆల్రెడీ హిట్ అయిపోయి మాట్లాడుతున్నారు బట్ ఈ ట్రైలర్ ముందుగా ఒక ద ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎన్టీఎఫ్ఐ అని ఒక కార్డు అవుట్ పడింది మీరు గమనించుంటారు అండ్ ఎన్టీఎఫ్ఐ అనేది న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నేను ఒక కాయిన్ చేశాను దానికి రీజన్ ఒక చాలా కొత్త రకమైన టెక్నాలజీ అంటే అంతకుముందు ఓటీఎఫ్ఐ ఓల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడిన ప్రొడక్షన్ పద్ధతులు కానీ టెక్నికల్ పద్ధతులు కానీ దాన్ని కంప్లీట్గా అంటే ఫస్ట్ ఐ స్క్రీన్లో జస్ట్ అది కొంచెం అంటే ఆల్మోస్ట్ అది ఒక టెస్ట్ లాంటిది ఆ టెక్నాలజీకి దీంట్లో చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా వాడడం జరిగింది సో ఆస్పెక్ట్స్ అని దీన్ని 100% ఎంప్లాయ్ చేసాం కాబట్టి దీన్ని ద ఫస్ట్ ఎన్టీఎఫ్ఐ ఫిల్మ్ అని పేరు పెట్టడం జరిగింది దీనికి సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు చూసినప్పుడు అది ఒక థ్రిల్లరా హారరా లేకపోతే ఇంత ఇంత రకమైన ఇంత ఇన్ని రకాల క్యారెక్టర్స్ వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఆ పర్టిక్యులర్ లొకేషన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉండాలి అనే దాంట్లో స్టోరీ ఏంటి అసలు ఏంటి అనేది ఎక్కువ దాన్ని రివీల్ చేయకుండా అలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది ట్రైలర్లో బేసిక్ ఫార్మాట్ ఐస్ క్రీమ్ అనేది చాలా ఒక రిస్ట్రిక్టెడ్ స్పేస్లో ఎక్కువ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఒక ఆల్మోస్ట్ సినిమా 80% ఒక హాల్లో ఒక ఇంట్లో హాల్లో తీయటానికి ఒక చాలా వైడ్ స్పాన్ ఉన్న లొకేషన్లో అవుట్డోర్లో తీయటానికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది అన్నింటిలో స్టోరీ వైజ్గా ఆ ఐస్ క్రీమ్కి ఐస్ క్రీమ్కి ఏం సంబంధం ఉండదు కేవలం ఒక థ్రిల్లర్ ఆస్పెక్ట్ ఇలాంటి ఫార్మాట్లో తీయటం ప్రతిదానికి ఒక ఐస్ క్రీమ్ 3, 4, 5 అని లాస్ట్ టైం కూడా చెప్పాను ఆ సిరీస్లో చేయాలన్న ఐడియాతోటి ఇది పాయింట్ సో ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకోటి ఇప్పుడు వేరే ఎవరైనా సినిమా తీసి అసలు రామ్ సత్యనారాయణ గారికి నాకు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ సినిమా వచ్చి చూపెడితే దాన్ని దాని ఆ ప్యాటర్న్ ఏదన్నా కొంచెం ఆ సినిమాలో ఏదన్నా విషయం ఉందనుకుంటే ఈ ఐస్ క్రీమ్ బ్రాండ్ మీద రిలీజ్ చేయడానికి డిసైడ్ చేసుకోండి అంటే ఒక అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ నచ్చిన వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అప్పుడు సంవత్సరానికి ఒక 5 ఐస్ క్రీమ్లు వచ్చేయడానికి ఛాన్స్ ఉంది సో దర్శనం వండి సే థ్యాంక్ యూ అందరికీ నమస్తే రామ్ గోపాల్ వర్మ అనే పేరే ఒక సంచలనం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఆయన ఒక సంచలన దర్శకులు ఒక చిన్న అంటే నాకు తెలిసినంతవరకు ఇంతవరకు చిత్ర పరిశ్రమలోని ఏ దర్శకుని మీద గుడ్ ఆర్ బ్యాడ్ సినిమా తీయటం కానీ ఇలాంటివి ప్రయోగాలు జరగలేదు అవి జరిగింది కేవలం రామ్ గోపాల్ వర్మ గారి మీద మాత్రమే కనుక ఆయన గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఇది ఇదే మీకు ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు ఎప్పుడు నువ్వు నా ముందు ఎలా ఉంటావో అలా ఉండమంటున్నారు ఆయన ఫోన్లో ఉన్నప్పుడే గబుక్కున ఇందాక సాంగ్ చూసినందుకు
ఓహో ఆయన అదే అంటే రాము గారు ఎప్పుడు అంటూ ఉంటారు నువ్వు ముందో క్యారెక్టర్ నా ముందర ఓ రకంగా ఉంటారు వెనకాల రకంగా ఉంటారు నువ్వు ఇవాళ నిజం అనిపించుకున్నాను ఎవరైతే అమ్మాయి ఉందో అక్కడి నుంచి ఆయన గురించి ఏంటంటే ఆ సాంగ్ గురించి మాట్లాడారంటాడు బాబు ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు టోటల్గా నేను ఎప్పుడు మా గురువు గారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను నాకు అన్నీ నేర్పించారని అనుకున్నాను ఇది ఒక్కటే రాలేదు నాకు ఇప్పుడు అర్థమైంది అది నేర్పిస్తే వచ్చేది కాదు అది సదాగా ఉండాలి బాగా అని ఇప్పుడే అర్థమైంది ఆయన చూడలేకపోతున్నాను సార్ ఎలా తీస్తారు సార్ అందాన్ని చూపించాలంటే దాన్ని చూడగలిగే హృదయం ఉండాలి అదే సార్ మీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అందమే కనిపిస్తుంది కానీ ఆ హృదయం కనిపించట్లేదు సార్ మాకు మీరు తీసిన తర్వాత చూస్తే అందం కనిపిస్తుంది మాకు బొత్తిగా హృదయం లేకపోతే మీరు చూసిన అందం చూడలేకుండా ఉండేవాళ్ళం కాదు సార్ అది నేను షాక్ అయ్యానండి ఎందుకంటే ఈ పాట ట్యూన్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి వింటున్నాను రాము గారిది మరో మంచి పాట అనుకున్నాను తర్వాత పాట వినిపించారు చాలా రామ సత్యనారాయణ గారు చెప్పినట్టు చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టాం అమ్మాయి మీద ఆ అమ్మాయిని పక్కన అన్ని రోజులు చూసినప్పుడు ఎప్పుడు ఆ పక్క మీద ఉన్నట్టు అనిపించలేదండి అది ఏదో మొత్తానికి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో మా అందరికీ అది మొత్తానికి ఆ సాంగ్ గురించి మాట్లాడాలి రాము గారు గురించి కొత్తగా మనందరం చెప్పుకునేదే లేదు బట్ ఇది మాత్రం నాకు కొత్తగా ఉందండి అంటే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఉంది ట్రైలర్ మర్చిపోయాను నేను యాక్చువల్లీ ట్రైలర్ ఐ థింక్ ద సాంగ్ డామినేటెడ్ ఆల్ దట్ షోస్ అంటే సినిమాలో సత్యనారాయణ గారు చెప్పినట్టు నవరసాలు ఉన్నాయండి ఐ థింక్ ఇంతకు మించి ఇంకా నేను ఇంకా ఈ షాక్లో ఉన్నానండి నేను ఈ షాక్లోంచి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ మీటింగ్లో ఇలాంటివేమీ నాకు చూపించకపోతే కొంచెం బెటర్గా మారుతాను నా ఫీలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాంగ్ చేసే ఏం మాట్లాడతాం ఇంకా అమ్మాయి ఏదో షూటింగ్లో ఎక్కడెక్కడే తిరుగుతుంది అమ్మాయి కూడా ఇలాగే మాతో పాటు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ దే సే బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బీహోల్డర్ అని వెరీ నైస్ సాంగ్ సార్ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని అమ్మాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్జవి సార్ దట్ వాజ్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బట్ ఒక్క సిచ్యువేషన్లో మాత్రం ఐ వాస్ లిటరలీ స్కేర్డ్ ఈ మూవీ ఎంత హర్రర్ ఉందో నేను ఆ రోజు అంత హర్రర్ ఫీల్ అయ్యాను బేసిక్గా సెకండ్ టేక్ అనగానే చచ్చిపోయారు దేవుడు ఇలా చూసేసరికి దట్ వాజ్ అ డిఫికల్ట్ పార్ట్ అండ్ హిట్ మూవీ అని తుమ్మలపల్లి సార్ చెప్పినట్టు అది మా కాన్ఫిడెన్స్ దట్స్ అ కాన్ఫిడెన్స్ ఫర్ ద మూవీ ఇట్ ఈస్ సో వండర్ఫుల్ మూవీ యూ షుడ్ ఆల్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ కమింగ్ లేట్ ఐమ్ వెరీ సారీ and I hope you all guys like the trailer and thank you and I hope you'll all like the movie also thank you so much ఫ్లో క్యామ్ గురించి మాట్లాడారు నేను ఒకసారి సింక్ సౌండ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను సినిమాలో సింక్ సౌండ్ వాడారు దాని గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే బేసికలీ డబ్బింగ్ ఉంటే ఒక మాస్టర్ షాట్ తీసాక ఇప్పుడు ఇంకో ఆర్టిస్ట్ క్లోజప్ తీస్తుంటే భూపాల్ది నేను మళ్ళీ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు సింగ్ సౌండ్ అనేసరికి చచ్చినట్టు వైడ్ షాట్ అంటే అందరూ నటిస్తాం క్లోజప్ అంటే మళ్ళీ వెనకాల నటించాలి సజెషన్ అంటే మళ్ళీ వెనకాల నటించాలి ఇంకెక్కడో తీస్తుంటే ఆ అంబియన్స్ మళ్ళీ ఆ సౌండ్ క్యాప్చర్ అయ్యే సౌండ్ పోస్ట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ నటించాలి అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్స్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్గా ఒక్కొక్క సీన్ని ఒక మాస్టర్లో చేసేసి ఒక క్లోజ్లో సపరేట్ డైలాగులు తీసుకోవడం అనేది ఒక లెక్క కానీ సేమ్ మాస్టర్ని అందరి క్లోజ్లకి అందరి సజెషన్లకి మళ్ళీ మాస్టర్కి అన్ని వైడ్లకి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీసినప్పుడు మొత్తం సీన్ ఎనాక్ట్ చేయాల్సి వచ్చేది లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కెమెరా ఒకళ్ళ మీద ఉంటే వెనకాల మేము లిటరల్లీ అనుకుంటూ అరుచుకుంటూ చేయాల్సి వచ్చేది సో అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ సో అర్జున్ సార్తో వర్క్ చేయడంలో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఇలాంటి అన్ని జరుగుతూ ఉంటాయి సో సింక్ సౌండ్ ఏంటి ఆ మ్యాటర్ ఏంటి అనేది రిలీజ్ అయిన తర్వాత చూద్దరు కానీ థ్యాంక్ యూ సో మచ్